Parthan, district collector, then DOIPDAs, joint collectors, me andaram kalisi oka team laga, nenu sankshema karyakartulni evaraithe icharo వాళ్ళని కూడా కలుసుకొని మేమంతరం చాలా కమిట్మెంట్ తో అందు వర్గాల వారికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినా సార్ సార్ వాళ్ళందరికీ కూడా పోషక విలువలతో కూడిన ఆహార చిన్న వెంటనే మనం ట్రైబల్ మండల్ సేవింగ్ అంటే ఆఖరితో తన తరం వారు అనుమతిస్తా ఉంటే ఇంట్లో తిరగడానికి సరైన ఆహారమే ఒక కుటుంబంలో లేనట్లయితే పిల్లలు బడికి వెళ్ళినా వారి చదువుల మీద మిగలడానికి వారు కూడా బలహీనులుగా ఉండడానికి వారి పిల్లలకు కూడా ఆ తర్వాత అదే పరిస్థితి రావడానికి కూడా కారణం పేదరికం దానివల్ల వచ్చే ఆహార లోపం కూడా ఇవన్నీ కూడా ప్రతి మెంబర్స్ ప్రతి డేటాలో కూడా మనకు అందరికీ కూడా కనిపిస్తా ఉన్నా కూడా మనం అన్ని కూడా తెలిసి ఈ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీల పరిధిలో నమోదైన గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు వీళ్ళందరికీ కూడా ఈ సంపూర్ణ పోషణ పథకం అందించే కార్యక్రమానికి ప్రారంభిస్తా ఉన్నాం. మొత్తంగా రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల బిడ్డలకు జన్మనివ్వనున్న తల్లులకు, బాలింతలకు వర్తించేలా ఈ వైఎస్ఆర్ పోషణ కార్యక్రమాన్ని, వైఎస్ఆర్ పోషణ ప్లస్ కార్యక్రమాన్ని ఇవాళ అమలు చేస్తా ఉన్నాం. ఒక కుటుంబం సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉంటే అటువంటి కుటుంబాల్లోనే సరిపడ వైటమిన్స్ గాని, సరిపడ మినరల్స్ గాని లేని బలహీనమైన తల్లులు, పిల్లలు ఎక్కువగా మనకు కనిపిస్తారు. పేద సామాజిక వర్గాల్లోని తల్లులు,